వందనీయ. గోపికృష్ణ, జీకే టీవీ. ఈరోజు వచ్చేసి మనకు ఎలక్షన్ తెలంగాణలో చాలా ముమ్మరంగా ఉంది. సో మరికొద్దిసేపట్లో మనకు వచ్చేసి కౌంటింగ్ బిగిన్ కాబోతుంది. సో ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐ ప్రజలు, సో ముఖ్యంగా పార్సిపేటింగ్ న్యూజెర్సీలో వచ్చేసి వీళ్ళు చాలా ఉత్సుకతతో టెన్షన్తో ఉన్నారు. సో మనం తెలుసుకుంటున్నప్పుడు వచ్చేసి కేసీఆర్ గారు వచ్చేసి 100 సీట్స్ అన్నారు. అలానే ఇప్పుడు మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు వచ్చేసి కూటమి తరఫున 80 అంటున్నారు. సో ఎవరిది నిజం, ఎలా ఉండబోతుంది, వాట్స్ యువర్ ప్రెడిక్షన్ అండి ప్రభా గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80 అన్నారు కదండి. సైంటిఫికల్గా ఇప్పుడున్న సర్వేల ప్రకారం కూడా మన లగడపాటి ఇచ్చాడు సైంటిఫికల్గా సర్వే. సో బేస్డ్ ఆన్ ద సర్వే ఆయన ఇచ్చిన దాని ప్రకారం కూడా 65 ± 15 అన్నాడు. సో ద సేమ్ ఫిగర్ అనమాట, మ్యాచ్ అవుతుంది. సో వేరేజ్ 100 అసలు దానికి మరి ఏ విధంగా 100 అనేది ఇంత మట్టికి దానికి ఏమి చెప్పలేదు. సో అది అది జరగదని మేము భావిస్తున్నాం. సో ఎనీ హౌ, బట్ 80 కానివ్వండి, 60 కానివ్వండి, 70 కానివ్వండి, కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. థ్యాంక్స్ అండి. సో మనకు వచ్చేసి మన భగవాన్ రెడ్డి పిండి గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. సో మీరు వచ్చేసి ఇది హంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో మీ ఒపీనియన్ ఏంటి భగవాన్ రెడ్డి గారు? ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉన్నది. ఎవరికి వాళ్ళే టీఆర్ఎస్ కానీ వాళ్ళు 100 అంటున్నారు, అలాగనే కాంగ్రెస్ 80 అంటున్నారు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా 30 అంటున్నారు. సో ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే ఒకటేది నేను చెప్పగలుగుతా, యువకులు అంతా ఈసారి కాంగ్రెస్కు ఓటేసిండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నాకు తెలిసినంత మట్టి వరకు టీవీ ద్వారా కానీ మా మిత్రులను ఇండియాలో తెలుసుకున్న ద్వారా కానీ యువకులు చాలామంది కాంగ్రెస్కు ఓటేసిండని నేను అనుకుంటాను. యువకులతోటి ఎప్పుడైనా చేంజ్ బాగా కనిపిస్తుంటుంది. మన ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్లో మనం చూసుకుంటే యువకులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ దే ఆర్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గోయింగ్ టు ద ఓట్. సో వాళ్ళ ద్వారా చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఎవరికి ఎన్ని వస్తాయి అనేది చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రిడిక్ట్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. సో యూత్ ఈస్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ చేంజెస్, వాళ్ళ ప్రభావితం చాలా బాగుంటుంది అని అన్నారు. సో మన గురించి శ్రీనివాసరెడ్డి గారి గురించి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. ఏదన్నా ఉండనియండి, ఇప్పుడు టీఆర్ఎస్ 100 అంటుంది, కాంగ్రెస్ 80 అంటున్నది, నంబర్స్ పక్కన పెడితే మనము గ్రౌండ్ సినారియోస్ తీసుకుందాం. గ్రౌండ్లో ఏమైందంటే మీకు లాస్ట్ టైం కన్నా ఎక్కువ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ పోలింగ్ ఎక్కువైంది, 4.5% ఎక్కువైంది. 4.5% నంబర్ ఆఫ్ ఓట్స్ రిజిస్ట్రెంట్స్ దాంట్లో యువత ఉన్నది, యంగ్ జనరేషన్ 18, 19, 20 వాట్ ఎవర్ ఓటింగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చింది కదా. వాళ్ళు సిటీలో మేబీ సిటీలో పడకపోవచ్చు కాంగ్రెస్కు ఆ యూత్ దగ్గరికి వెళ్ళి, బట్ ఊర్లలో పక్క పడుతుంది. ఎందుకంటే ఊర్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 100,000 ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయినాయి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వెన్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ దట్స్ వాట్ దేవర్ ఎక్స్పెక్టింగ్, దేవర్ గెట్ జాబ్స్ అండ్ బంగారు తెలంగాణ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది కాలేదన్న అభిప్రాయం మాకున్నది. అదే అభిప్రాయం గ్రౌండ్ లెవెల్లో కూడా మేము ఊర్ల కొండి చూసిన దాని ప్రకారం అట్లనే ఉన్నది. సో వాళ్ళ ఓట్ మైట్ మేక్ ఎ డిఫరెన్స్ హియర్. సో 35 కాంగ్రెస్కు, 35 టీఆర్ఎస్కు దట్స్ నార్మల్, దే ఆర్ స్టాండర్డ్ పీపుల్. పొలిటికల్ లీడర్స్, వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఈ పార్టీలో 30 మంది, ఆ పార్టీలో 30 మంది ఉన్నారు. సో ఇక్కడ 30, అక్కడ 30, టీఆర్ఎస్కి 30కి, కాంగ్రెస్కి 30కి దోకాలేదు. మిగిలినదల్లా మనం కొట్లాడుతున్నది, మిగిలినది అక్కడ టగ్ ఆఫ్ వార్ ఉన్నది. దాంట్లో యువత, కొత్త యువత రిజిస్టర్ అయిన ఓట్లు ఎక్కడ పడితే అక్కడికి మొక్కుతుంది, అండ్ దే విల్ బి ఫార్మింగ్ గవర్నమెంట్ అని నా ఒపీనియన్. థ్యాంక్స్ అండి. సో మనకు బాలా గారికి ఉన్నారు. సో బాలా గారు, ఇప్పుడు వచ్చేసి మనకు టీడీపీ పర్సంటేజ్ గ్రేటర్ హైదరాబాద్లో స్ట్రాంగ్గా ఉంది. సో దానివల్ల మహాకూటమికి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అలానే ఇప్పుడు టీఆర్ఎస్ చేసి ఆల్రెడీ హీ వెంట హెడ్ అండ్ దెన్ ఎంఐఎల్తో ఈరోజు కూడా మనకు వచ్చేసి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అతను ఆల్రెడీ హీస్ గోయింగ్ అహెడ్ అండ్ దెన్ హీస్ థింకింగ్ దట్ హీస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ కేసీఆర్ గారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? See, definitely TDP will not join hands with TRS anyway. So the TDP pull is to basically strengthen with the Kutami so that they will have some say in the results. But as my dear friends mentioned here, the pull or the winning voters
would be from the youth and from the rural side, not from the urban side. And so when you count these rural votes and the youth votes, I think that would be making some decision here, and that will swing the party majority. But more likely, from my perspective, it's going to be more towards the hung elections right here. Now, as you said, the TDP votes, the candidates who will win, the MIM candidates who will win, and the BJP candidates who will win, wherever they will swing their support, I think they will form the government. That's my personal opinion. Thank you. Thanks, and including independents. So, Chesi, yes. So, kuti chesi, yedu MIM anukunna, yedu TDP anukunna, naalugu ayidu BJP anukunna, with independent lo aaru yedu anukunna. So, that can change a lot, anedi. That's a very good opinion. So, another important thing, which is Kukkattupalli lo chesi, సో సుహాసన్ గారు నందమూరి ఫ్యామిలీ అంటేనే వచ్చేసి ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు అక్కడ. సో అట్లాంటి చోట వచ్చేసి మనకు జూనియర్ ఎన్టీఆర్ సిస్టర్లు, సో ఈవెన్ దో దే ఆర్ నాట్ కంపెనింగ్, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి భగవాన్? ఐ థింక్ సుహాసిని గారు కుక్కట్పల్లిలో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె షీ కేమ్ ఫ్రమ్ ద నందమూరి ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీ అంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో చాలా మందికి రెస్పెక్ట్ ఉన్నది. అదే కోవాలో ఆమె పొలిటికల్ లీడర్ ఏం కాదు ఇంతకుముందు. అందరు ఏమనుకుంటున్నారంటే ఆమె తప్పకుండా ఒకసారి ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే మా అందరికి సేవ చేస్తుందని కుక్కట్పల్లిలో ఉన్న అందరు ప్రజలు అనుకుంటున్నారు. అంటే మేము టీవీల ద్వారా చూసింది కానీ, ఫ్రెండ్స్ని అడిగింది కానీ అట్నే చెప్తున్నారు. ఐ థింక్ సుహాసిని గోయింట్ బి విన్ అండ్ షీఈ్ గోయింట్ సర్వ్ ద గుడ్ థింగ్స్ ఫర్ ద పీపుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధ్రువ గారు, యూ వాంట్ టు సే అంటే సుహాసిని గారు కుక్కట్పల్లి కాన్స్టిట్యూయెన్సీ? Suhasini is going to win and thanks sir. Do you guys want to add anything? The same thing, the settler votes chalu unnai meeku Kukkattupalli area lo, so they are going to swing towards TDP settler votes. Then she is a fresher, Amy backlash leru tanaku, so she is the first timer, so she is from Nandamuri family, so probably people are going to elect her. That's my opinion, and then you know they should give her a chance also. Thanks. And Balagar, do you want to say? Absolutely, because that whole area of the Kukkattupalli is very financially rich from the migrated settlers, dominantly from the Andhra side. So obviously she has a better chance of their voting support, not from the voting participation, but from the financial backing support too. And again, she's coming from the legendary family of Nandamuri, so she definitely have a better chance. And new candidate will definitely play a role, because people are, voters are also tired with the existing leaders, and they will want to bet more on the new candidate with the background she is coming from. Thank you. So thank you very much, Andy. So like mari konni nimishallo manaku vachesi polling start avutundi. So let's see like who is going to win. Anaya utsukata andarlo kuda vachesi tension lo unnaru. So do you want to add anything, Bhagwan? Can I tell just something, you know, before elections? And that's my personal thing I want to tell. ఏదేమైనా యాజ్ ఏ ఎన్ఆర్ఎస్కి మీ అందరము, కాంగ్రెస్ వచ్చినా సంతోషం, అలాగనే టీఆర్ఎస్ వచ్చినా కూడా సంతోషమే. మేము ఏవేందో కాంగ్రెస్ వాదులమైనా కూడా మేము ఎన్ఆర్ఐలం అడిగేది ఒకటే, ఈ రాబోయే ఏ ప్రభుత్వం అయినా, రాబోయే ఏ పొలిటీషియన్ అయినా ఎన్ఆర్ఐస్కు తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మీరు కోఆపరేట్ చేస్తే మేము ఇండియాలో ఏదైనా చేయాలనే మాకు కూడా అది ఉంటుంది. మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎన్ఆర్ఐస్కు ఒక కంఫర్ట్ను మీరు క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. న్యూజెర్సీ నుంచి వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఒక ప్రత్యేక పార్టీ అనేది కాకుండా, సో వాళ్ళగా కొన్ని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళకు కొన్ని కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ మనుషులు ఉన్నారు. సో ఇన్ జనరల్ దే వాంట్ దేర్ లైక్ నో లైక్ మోర్ ఈగర్ టు సీ వాట్స్ హ్యాపన్ అట్ ద సేమ్ టైమ్, హౌ ద న్యూ గవర్నమెంట్ వచ్చేసి ఎన్ఆర్ఐస్కి ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది అనేది వాళ్ళ ముఖ్యమైన పాయింట్గా భగవాన్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, జీకే టీవీ. థ్యాంక్ యూ.